హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పూజా సామాన్లని ఎలా క్లీన్ చేసుకోవాలో ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోనే చూపిస్తున్నాను. ఇక్కడ వెండి మరియు ఇత్తడి సామాన్లను క్లీన్ చేసుకుందాం. ముందుగా నేను ఒక గిన్నెలో వెండి సామాన్లను సపరేటు, ఇత్తడి సామాన్లు సపరేట్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఇలా వేసేసుకొని వేడి నీళ్ళని తీసుకొని అందులో ఒక స్పూన్ని మనం ఇంట్లో వాడుకునే వంట సోడా ఉంటుంది కదా, సోడా పొడి అందులో వేసుకొని వాటర్ బాగా కలిపేసుకొని ఇలా వస్తువులపైన చల్లేసుకోండి. జిడ్డు తొందరగా మనకు రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఒక గిన్నెలో నేను పేస్ట్ని తీసుకుంటున్నాను, కోల్గేట్ సాల్ట్. మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. షాంపూ నా దగ్గర ఉన్న షాంపూ తీసుకున్నాను, హెడ్ అండ్ షోల్డర్. మీ దగ్గర ఏ షాంపూ ఉంటే ఆ షాంపూ తీసుకొని అందులో 2 స్పూన్ల వెనిగర్ని వేసుకొని ఇలా లిక్విడ్ లాగా తయారు చేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే నిమ్మరసాన్ని వేసుకొని ఇలా లిక్విడ్ తయారు చేసుకోండి. మీ దగ్గర ఉన్న షాంపూ, మీ దగ్గర ఉన్న పేస్టు ఏది వాడుకున్నా సరే అదే వేసుకొని తయారు చేసుకోండి. ఇక్కడ నేను ఇత్తడి వస్తువులు, వెండి వస్తువులు ఇవి చాలా రోజుల నుంచి వాడకుండా పక్కన పెట్టేసుకున్నాను. మా ఇంట్లో 1 ఇయర్ నుంచి పూజ చేయలేదు వేరే కారణాల వల్ల. అందుకోసం ఇవి చాలా అంటే చాలా బ్లాక్ అయిపోయాయి. ఈ లిక్విడ్తో ఈజీగా మనకు క్లీన్ అవుతాయి. ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో పెడుతున్నాను. మనం ఒక బ్రష్ తీసుకొని, కొత్త బ్రషే తీసుకోండి, ఎందుకంటే పూజా సామాన్లు కాబట్టి మనం వాడిన బ్రష్లు వాడకండి. ఇలా బ్రష్తో మొత్తం అన్నిటికీ కూడా పట్టేలాగా లిక్విడ్ని బాగా రుద్దుకోండి బ్రష్తో. మనం బ్రష్తో కనుక అన్నిటికీ లిక్విడ్ పట్టించేసుకుంటే అది మూల మూలలకి చేరుతుంది లిక్విడ్, తొందరగా మనకి క్లీన్ అయిపోతాయి. ఇలా మొత్తం అంటించేసుకోండి. అన్నిటికీ కూడా ఇలా అప్లై చేసుకొని లిక్విడ్ని పక్కన పెట్టేసుకొని ఒక స్క్రబ్బర్ని తీసుకొని అందులో నేను కొంచెం కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్క్రబ్బర్ పెద్దగా ఉంటే వస్తువులు చిన్నగా ఉంటే తోముకోవడానికి కాదు కదా, అందుకని కొంచెం తీసుకుంటే మనకి రుద్దుకోవడానికి బాగా కన్వీనియంట్గా ఉంటుంది. ఆ లిక్విడ్లో స్క్రబ్బర్తో అద్దుకొని లిక్విడ్ని ఇలా బాగా రుద్దుకోండి. ఎంత ఈజీగా ఆ బ్లాక్ అంతా కూడా మొత్తం ఎంత బాగా వచ్చేసింది చూడండి, బాగా షైన్ అయిపోయాయి తొందరగానే. ఇలా క్లీన్ అయిపోయాయి. నేను వీడియో కోసం కనుక నేను తొందరగా క్లీన్ చేస్తున్నాను. ఇది మామూలు వెండి గిన్నెలండి, డిజైన్ ఉంటుంది కదా, అవి డిజైన్లో మనకి స్క్రబ్బర్తో కనుక రుద్దితే అవి మూలల్లో డిజైన్లో అలా చేరదు కాబట్టి లిక్విడ్. ఇలా బ్రష్తో కనుక మనం రుద్దుకుంటే ఆ డిజైన్స్ అందులో కూడా వెళ్ళి బాగా క్లీన్ అయిపోతాయి. ఈ వెండి వస్తువులు మనకి తోమిన ఒక 1 వీక్ అలా నల్లగా అయిపోతాయి కదా, మళ్ళీ ఈ లిక్విడ్తో కనుక తోముకుంటే మనకు 1 వారం 10 రోజులైనా కూడా బాగా షైనీగానే ఉంటాయి, తొందరగా నల్లగా అయిపోవండి. కావాలంటే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీరు కూడా. ఇలా బాగా రుద్దుకోండి. నాకు తక్కువ టైం ఉన్నందువల్ల నేను తొందరగా చేసుకుంటున్నాను ఇక్కడ వీడియో కోసమని. మీరు నిదానంగా ఇంకా కాసేపు తెల్లగయ్యేదాకా బాగా స్క్రబ్బర్తో రుద్దుకోండి. మనం బయట లిక్విడ్ కొనాలంటే 100 రూపీస్ అలా ఉంది కదా, ఇంకా వేరే పౌడర్లతో తోమాలంటే కనుక మనకి చేతులు రుద్ది రుద్ది చేతులు పాడైపోతాయి. సో ఇలాంటి లిక్విడ్తో కనుక తోముకుంటే మనకు శ్రమ తగ్గుతుంది, ప్లస్ ఖర్చు కూడా తక్కువే కదా. ఇలా షైన్ అయిపోయాయి చూడండి, వెండి వస్తువులు కూడా బాగా షైన్గా మెరిసిపోతున్నాయి. ఇలా అన్నిటినీ ఇక క్లీన్ చేసుకొని కాటన్ క్లాత్తో బాగా నీట్గా తుడిచిపెట్టుకోండి. ఇదైతే ఇత్తడి చెంబు చాలా బాగా షైన్ అయిపోయింది లిక్విడ్కి. ఇవన్నీ కూడా నా పూజా సామాన్లు అండి. ఇవన్నీ కూడా నేను హరిద్వార్లో కొన్నాను, ఉత్తరాఖండ్ హరిద్వార్ టూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాను. ఇవి చాలా బ్రాండెడ్గా మంచి షైనీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 5 ఇయర్స్ బ్యాక్ కొన్నవే. ఇది తీర్థం అలా వేసుకోవడానికి. ఇవి లోటస్ దీపప్ కుందులు చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా వెండి సామాన్లు అండి, పూజా సామాన్లు. చిన్న దీపాలు ఇవి, 3.5 ఇంచెస్ దీపాలు. ఇవి కుంకుమ భరణిలు,
ఇవైతే 7 inches దీపపు కుందులు. ఇవైతే ఇప్పుడు కొత్తగా మనకు జర్మన్ సిల్వర్ అని వచ్చాయి కదా, అవి ఇవి రెండు. ఈ క్యారియర్ కూడా అదేను, ఇది ఆయిల్ వేసుకోవడానికి దేవుడి దగ్గర పెట్టుకుంటాను క్యారియరు. ఇలాంటి దీపాలు లోటస్ నేను చూపించాను కదా, అలాంటివి మీకు కూడా కావాలనుకుంటే మీషోలో కానీ అమెజాన్లో కానీ అవైలబుల్లో ఉన్నాయి. కావాలంటే సెర్చ్ చేసి తెప్పించుకోండి. పూజకి చాలా అందంగా అలంకరించుకోవడానికి చాలా బాగుంటాయి. మొత్తంగా అయితే ఇవ్వండి నా పూజా సామాన్లు క్లీనింగ్. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి, వెంటనే నా వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది.